మామూలుగా ఈరోజు అసలు రచ్చబండి లేదు, సెలవు అయినప్పటికీ కూడా మరి ఎవరు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం వ్యక్తిగత కక్షతో ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద మరి కొద్ది నెలల క్రితం సువో మోటోగా అసలు ఏం జరుగుతుంది చిట్ ఫండ్ కంపెనీల్లో అని తెలుసుకోవాలని ఒక ఆలోచన వచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ ప్రయత్నంలో చూస్తే ఏదో కొన్ని అవకతవకలుగా వాళ్ళకి అనిపించినాయట. కోర్టు స్టే ఉంది, ఎటువంటి దుందుడుకు చర్యలు తీసుకోవడానికి వీల్లేదని. అయినప్పటికీ మరి నిన్న హడావుడిగా శనివారం రోజు మొదలుపెట్టి నిన్న రాత్రికి ఆ రిజిస్ట్రార్ ఒక కంప్లైంట్ ఇవ్వటం, కంప్లైంట్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనూ మేబీ కొద్ది గంటల్లోనూ ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి రామోజీరావు గారిని, శైలజ గారిని, వారి కోడలు, పెద్ద కోడలు వారిని ఇలా A1 A2లుగా చిత్రీకరించి ఇవాళ సాక్షి పేపర్లో తోడు దొంగలు అని చెప్పి పెద్ద ఫోటోలు ఫ్రంట్ పేజీలో వేసి అది వాళ్ళ లేఖితనాన్ని ప్రస్ఫుటంగా సూచిస్తుంది. కేవలం ఎన్ని వేల కోట్లు ప్రజాధనం తీసుకొచ్చి చేసినప్పటికీ కూడా మరి ఈనాడు ముందు తట్టుకోలేకపోతున్నందుకు బాధతో ఇలా ఈ మడ్ స్లింగింగ్ అంతా చేస్తున్నట్టున్నారు. అసలు ఎవడో అసలు కంప్లైంట్ ఇవ్వలా, బ్రహ్మాండంగా నడుస్తున్న సంస్థ ఇప్పటికీ ఒక్కడంటే ఒకడు కూడా కంప్లైంట్ ఇవ్వని ఆ సంస్థ మీద అసలు వీళ్ళెవరండి? కంప్లైంట్ లేకుండా వీళ్ళంతటి వీళ్ళే మేము చూసేమంటాం. మరి ఇప్పుడు పెద్ద పెద్ద సెక్షన్లు 477, 120Bతో పాటు ఏదో మోసపూరిత నేరపూరిత కుట్రలాగా మరి ఇలా చేయటం ప్రజలు డెఫినెట్గా సమాధానం చెప్తారు. డెఫినెట్గా ఏదో వీకెండ్ రేపు సోమవారం అక్కడ సెలవు కాబట్టి మరి వీళ్ళు మేనేజ్మెంట్లు మరి కోర్టు మేనేజ్మెంట్లు ఉన్నాయో ఏం పడో మనకు తెలియదు. డెఫినెట్గా ఈరోజు హౌస్ మోషన్ మూవ్ చేయాలి. దీని మీద ఇటువంటి దుందుడుకు కక్షపూరిత వాతావరణం ఈ రాష్ట్రంలో నాతో ప్రారంభించాడు అతను. మరి ఇప్పుడు డైరెక్ట్గా పద్మవిభూషణ్ అవార్డు దేశంలోనే ఎంతో ప్రముఖ వ్యక్తి అయిన మంచి వ్యక్తి అయిన ఎటువంటి మచ్చలేని రామోజీరావు గారి మీద ఇవన్నీ చూసుకుంటారా? గవర్నమెంట్ అవార్డు ఇచ్చేటప్పుడు నీకు ఇమ్మంటే ఇస్తారా పద్మభూషణ్లు విభూషణ్లు? ఎస్, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ భారతరత్న. అటువంటి వ్యక్తిని పట్టుకుని, తెలుగు జాతికి ప్రైడ్ అయిన వ్యక్తిని పట్టుకుని నీ పేపర్ ఉంది కదా అని చెప్పి దొంగ అని చెప్పి ఫ్రంట్ పేజీలో వేయటం అసహించుకుంటున్నారు ప్రజలు. డెఫినెట్గా ఈరోజు స్టే వస్తుంది. తెలుగు జాతి ప్రెస్టేజ్ని ఇనుబడింపజేసిన, మీడియా రంగంలో ఇనుబడింపజేసిన పెద్దలు రామోజీరావు గారికి మనందరం మోరల్గా, ఇట్స్ ఏ గ్రేట్ మ్యాన్ కాబట్టి మనందరం మోరల్గా సపోర్ట్గా ఉండాలి అని చెప్పి చెప్తూ ఇటువంటి కుచ్చుతప్పు ఆలోచనలతో ఉన్న ఇటువంటి పనికిమాలిన రాజకీయ నాయకులకి రాబోయే రోజుల్లో ప్రజలందరూ బుద్ధి చెప్పాలి, గట్టిగా బుద్ధి చెప్పాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. రేపు ప్రార్థన.